हाय फ्रेंड्स वेलकम टू बिजनेस आइडियाज़ इन तेलुगु चैनल एप्पुडेप्पुडा ఈ ప్రోడక్ట్ లాంచింగ్ అని చెప్పి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ చాలా చాలా ఐటమ్ కూడా సేల్ చేయడం జరిగింది, కానీ ప్రతి ఒక్కరు కూడా మన బ్రాండ్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అని అడుగుతూ ఉన్నారు. అందుకనే ఈ ప్రోడక్ట్ని మన బ్రాండ్తో లాంచింగ్ చేయడం జరిగింది, అదే ఓంకార్. సో ఆ ప్రోడక్ట్ ఏంటి, మనం ఆ ప్రోడక్ట్ని ఎలా పర్చేస్ చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ముఖ్యంగా ఈ బిజినెస్ని మహిళలు కానీ, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కానీ, ఓల్డ్ పర్సన్స్ అంటే రిటైర్డ్ పర్సన్స్ కానీ, ఎవరైనా కానీ చాలా చాలా తక్కువ పెట్టుబడితో కేవలం 1000 రూపీస్ నుంచే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది, ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలా లేదా అనే డెసిషన్ కరెక్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే సాఫ్రాన్. సో ఈ సాఫ్రాన్కి ఎంత డిమాండ్ ఉంది అంటే ఆల్రెడీ మనము 2 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. కాకపోతే ఈ సాఫ్రాన్ మనకి కాశ్మీర్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. సో మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా కూడా దీన్ని కల్టివేషన్ చేయాలి అంటే కష్టం అని అనుకునేవాళ్ళు, కానీ నేను మన ఛానల్లో ఈ సాఫ్రాన్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 ఇయర్స్ బ్యాక్ మహారాష్ట్రలో ఉన్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను, చాలామంది అక్కడ ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా మదనపల్లిలో సాఫ్రాన్ కల్టివేషన్ చేస్తూ ఉన్నటువంటి శ్రీనిధి గారి యొక్క కంప్లీట్ ఇంటర్వ్యూ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ చాలామంది కస్టమర్స్, సార్ ఇది మన ఆంధ్ర తెలంగాణలో కల్టివేషన్ చేసుకోవచ్చా, సరే కల్టివేషన్ చేశాము, ఈ సాఫ్రాన్ ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చింది, మీకు మేము సప్లై చేస్తాం, సో సప్లై చేసిన తర్వాత దాన్ని మీరు మార్కెటింగ్ చేయగలరా, లేదు మేమే కల్టివేషన్ చేసుకున్నాము, మేము మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలి అని చాలామంది చాలా రకాలుగా డౌట్స్ అడిగారు. సో కల్టివేషన్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ 5 లాక్స్ రూపీస్ నుంచి 10 లాక్ రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, పెట్టిన తర్వాత సాఫ్రాన్ కల్టివేషన్లో సాఫ్రాన్ సరిగ్గా రాలేదు, స్టెమ్స్ రెడీ అవ్వలేదు, అటువంటిప్పుడు మనకు 5 లాక్స్ కానీ 10 లాక్స్ రూపీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతుంది. సో ఒకవేళ సాఫ్రాన్కి సంబంధించి ప్రొడక్షన్ వచ్చింది, స్టెమ్స్ బాగా వచ్చాయి, వచ్చిన తర్వాత మీరు నీట్గా ప్యాకింగ్ చేశారు, ఆ ప్యాకింగ్ చేసిన ఐటెంని మీరు ఒకవేళ సేల్ చేయలేకపోయారు, సో అటువంటి సిచ్యువేషనే జరిగితే ఏంటి అని నాకు ఒక ఆలోచన వచ్చింది. కానీ సాఫ్రాన్కి చాలా చాలా హయ్యెస్ట్ డిమాండ్ ఉంది, కానీ దానికి తగ్గట్టుగా ప్రొడక్షన్ లేదు. 100% చెప్తున్నాను, కావాల్సినంతగా మార్కెట్లో సాఫ్రాన్ లేదు. ఈ సాఫ్రాన్ని ఎక్స్పోర్ట్ కూడా మనం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఇతర దేశాల్లో సాఫ్రాన్కి ఎక్కువ డిమాండ్ ఉంది మన దేశంలోనే కాకుండా. అందుకని నేనేం చేశానంటే ఫస్ట్ చాలా తక్కువ రేట్లో సాఫ్రాన్ని కాశ్మీర్ నుంచి తెప్పించడం జరిగింది. సో అందులో మన బ్రాండ్ వేసి, ఎంఆర్పి వేసి కంప్లీట్గా మీకు మన బ్రాండ్ రిలీజ్ చేశాను. సో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి, ఫస్ట్ నేను చూపిస్తాను. సో ఈ విధంగా చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఇది 1 గ్రామ్కి సంబంధించినటువంటి సాఫ్రాన్ ప్రోడక్టు. దీన్ని మీరు పర్చేజ్ చేసుకొని మీ లోకల్ మార్కెట్లో ఉన్నటువంటి సూపర్ మార్కెట్స్ కావచ్చు, చిన్న చిన్న కిరాణా షాప్ కావచ్చు, మెడికల్ షాప్స్ కావచ్చు, ఆయుర్వేదిక్ షాప్స్ కావచ్చు, అలాగే బ్యూటీ పార్లర్స్ కావచ్చు, ఎక్కడైనా కానీ ఈ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. మీకు మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 60% వరకు ఈ ప్రోడక్ట్ మీద మార్జిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు కావాలి అంటే కేవలం 5 బాటిల్స్ అయినా కానీ నేను సప్లై చేయగలను, అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ మీరు 5 గ్రామ్స్తోనే స్టార్ట్ చేయవచ్చు. సో ఇటువంటి సాఫ్రాన్ని మీరు సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ పొందవచ్చు, అది కూడా మన ఓన్ బ్రాండ్ ఓంకార్ బ్రాండ్తో ఉంటుంది. కంప్లీట్గా మీకు ఫుడ్ లైసెన్స్ కానివ్వండి, అన్నీ మెన్షన్ చేసి ఉంటారు. చాలా చాలా అట్రాక్షన్గా ఈ ప్రోడక్ట్ ఉంటుంది, ఒక్కసారి చూడండి. సో ఇటువంటి ప్రోడక్ట్కి మీకు మార్కెట్లో హయ్యెస్ట్ డిమాండ్ ఉంది కాబట్టి దీన్ని పర్చేస్ చేసుకొని ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో ఈ సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు అని అంటారు, ఈ కుంకుమ పువ్వుకి ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి ఒక మాట వింటారు, ఎవరైనా గర్భిణీలు ఉంటే కనుక వాళ్ళు ఈ కుంకుమ పువ్వుని కనుక పాలల్లో వేసుకొని తింటే పుట్టే పిల్లలు తెల్లగా వస్తారని చెప్పేసి చాలామందికి తెలుసు. కేవలం దానికోసమే కాకుండా హెల్త్ పరంగా మనకి ఈ కుంకుమ పువ్వులో చాలా మెడిసినల్ వ్యాల్యూస్ ఉంటాయి కాబట్టి ఎవరైనా కానీ డైలీ చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా కానీ దీన్ని పాలల్లో జస్ట్ 2 స్టెమ్స్ వేసుకుంటే చాలు, చాలా ప్యూర్గా ఉంటుంది కాబట్టి మీకు ఒక మంచి కలరు, ఒక మంచి సువాసన రావడం జరుగుతుంది. దీన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా డ్రింక్ చేస్తారు. దీన్ని డ్రింక్ చేస్తూ ఉంటే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, షుగర్ కావచ్చు,
బీపీ కావచ్చు, ఇంకా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ చాలా వరకు రెక్టిఫై అవుతాయి. అలాగే ఒబిసిటీతో ప్రాబ్లంతో ఉన్నటువంటి వాళ్ళు, కీళ్ళ నొప్పులు కావచ్చు లేక ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇటువంటి శాఫ్రాన్ని రెగ్యులర్గా కనుక యూజ్ చేస్తే చాలా చాలా రిజల్ట్స్ అనేది ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇటువంటి శాఫ్రాన్ని మీరు పర్చేస్ చేసుకొని మంచి మార్జిన్స్తో బిజినెస్ని చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.